పున్నమరాజు కథానిధికి స్వాగతం. ఇప్పుడు మీరు వినబోతున్న కథ వంశీ రాసిన శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మానవ సంబంధాలతో, సజీవ సంవేదనలతో, సామాజిక వ్యక్తిగత జీవిత కల్లోలాలతో అల్లిన వంశీ కథలు గోదారి గాలిలాగా మన హృదయాల్ని మెత్తగా తాకుతాయి. సామాన్య మానవుల మధ్య అసామాన్య మానవుల్ని వెతికి తన కథల్లో నిలువెత్తుగా నిలబెడతాడు వంశీ. అలాంటి మేటి కథల్లో మంచి కథ శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసం మనిషిని ఎలా అందలం ఎక్కిస్తుందో అక్షరసాక్ష్యంగా ఆవిష్కరించిన వంశీ కథ శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వినండి పున్నమరాజు గళంలో. కంటిపూడి ఆనంద గజపతిరావు బహదూర్ వారిది జమీందారీ వంశం. తాతపూడి ఊరికి తూర్పు నుండే దివాణం. వీధి చివర ఆ కాలంనాడు కట్టిన దివాణం అది. జమీందారులు లోపలెక్కడో ఉంటారంట. అంత చిన్న ఊళ్ళో ఏ ఒక్కడో వారిని చూసిన దాఖలా లేవు. అయితే జమీందారు గారు అప్పుడప్పుడు బయటకొచ్చి గుప్తదానాలు చేస్తుంటారని ఆ నోటా ఈ నోటా చెప్పుకుంటుంటారు. కానీ వారు దివాణంలోంచి ఊళ్ళోకి ఎప్పుడొస్తారో, ఏ వేషంలో వస్తారో మాత్రం ఎవరికీ తెలీదు. గట్టుకి ఇటుపక్క గోదావరి, అటుపక్క దిగువలో తాతపూడి. గోదావరి అంచునున్న వాటర్ పంపింగ్ స్కీమ్ బిల్డింగ్ పక్కనే గట్టు మీద కూర్చున్న 30 ఏళ్ల శంకర్రావు చాలా నీరసంగా ఉన్నాడు. రెప్పార్పకుండా గోదావరిని చూస్తున్నాడు. ఇంకా సేపట్లో వడ్లమూడి నారింజ పండు రంగులో ఉండే గుండ్రడి సూర్యుడు కిందకి దిగిపోతాడు. అది చూశాక నేను గోదావరిలోకి దిగిపోతాను. సూర్యుడు రేపు పొద్దుట మళ్ళీ లేస్తాడు, నేను మట్టుకు ఎప్పటికీ లేవను అంటా పెరిగిన గడ్డం తడుముకుంటా నవ్వుకుంటున్నాడు శంకర్రావు. శీతాకాలం చల్లగాలి లొంగలు చుట్టుకుంటా వీస్తుంది. గోదావరి మధ్యలో ఆ రెండు చిన్ని పడవలు ఎగువకెళ్తున్నాయి. ఏటిగట్టు మించి ముసలి జట్కా బండొకటి నీరసంగా నడుస్తుంది. మామూలు దులపగా పడ్డ చితుకు చేపల్ని, బొమ్మిడాయిల్ని మొలక కట్టుకున్న తాటాకు బుట్టలో వేసుకెళ్ళిపోతున్నాడు ఆ పల్లెవాడు. రేగు చెట్టు కొమ్మలోపలున్న పిక్కుచ్చి పిట్ట పీలోక పీలోక మంట అరుస్తుంది. ఆ రోజు నవంబర్ 13. ఆ వాతావరణాన్ని చూస్తా గాలి చప్పుళ్ళు వింటున్న శంకర్రావుకి జరిగిపోయిన రోజులు గుర్తుకొస్తున్నాయి. వాళ్ళది ఈ తాతపూడే. శంకర్రావు తాత నూలు నూకరాజు, తండ్రి సోమరాజు. నూరు కౌంటు గుడ్డ నేయడంలో చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. శివరాత్రికి ద్రాక్షారామం గుడిలో అమ్మవారికి చీర పెడతామని మొక్కుకున్నవాళ్ళు ముందు వాళ్ళింటికి వచ్చి చీరలు నెయ్యమని పురమాయించుకుని భజనాలు ఇచ్చేవారు. తాత తండ్రి కంటే మెరికి లాంటి వాడైన శంకర్రావు వాళ్ళ ఊరికి అటదారిలో వెళ్తే వచ్చే మెండపేట టౌన్ వెళ్ళి తాతపూడి నూలు నూకరాజువారి బట్టల దుకాణం అన్న పేరుతో ఓ బట్టల షోరూం తెరిచాడు. లోపలికెళ్ళి దాని డెకరేషన్ చూసిన వాళ్ళకి మతులు పోతున్నాయి. మీటర్ మెట్టూరు మల్లుకుంట కొనుక్కోవడానికి వెళ్ళినా 30 లైట్లు వెలుగుతున్నాయి. బట్టలమ్మే వాళ్ళంతా ధగధగా మెరిసిపోయే అందమైన ఆడపిల్లలు. వచ్చిన కస్టమర్ కొన్నా కొనకపోయినా కాఫీలు కూల్ డ్రింకులు ఇస్తున్నారు. సరుకుతో వెళ్ళేటప్పుడు రకరకాల గిఫ్టులు, పండగలకి బంపర్ డ్రాలు. ఒకసారి ఆ షాపులోకి వెళ్ళిన మనిషి మళ్ళీ ఈ తాతపూడి నూలు నూకరాజువారి బట్టల దుకాణానికి ఎప్పుడు వెళ్దామా అనుకుంటా వెళ్తున్నాడు. వ్యాపారం ఏ ముహూర్తాన మొదలెట్టాడో కానీ ఒకటే వెలుగు. చుట్టుపక్కల వాళ్ళ నుంచి వచ్చే కొనుగోలుదారులతో ఎప్పుడు నిండిపోయి ఉండేది షాపు. కొన్నాళ్ళు గడిచాక అటుపక్క రాజమండ్రి, ఇటుపక్క రామచంద్రపురం, కాకినాడ, తాటిపాక, అమలాపురాల్లో కూడా షాపులు తెరిచాడు. అవి కూడా పెళ్లివారిళ్లలాగా కళకళలాడిపోతున్నాయి. నూలు శంకర్రావు చేపడితే బంగారం అన్న పేరొచ్చేసింది. ఎక్కడ చూసినా నూలు శంకర్రావు పేరే. మంచివాళ్ళైతేనేం, చెడ్డవాళ్ళైతేనేం రకరకాల స్నేహితులు తయారయ్యారు. వాళ్లలో చాలా లౌక్యుడు, తెలివైనవాడు అయిన పూర్ణ అనే పూర్ణచంద్రరావు చాలా తక్కువ కాలంలో దగ్గరైపోయాడు శంకర్రావుకి. ఒక సాయంత్రం శంకర్రావుని కలిసి, సోదరా, ధవళేశ్వరంలో సాయిబాబా గుడి తెలుసు కదా అన్నాడు పూర్ణ. తెలుసు అన్నాడు శంకర్రావు. ఆ గుడి పక్క రోడ్డు మీద 500 అడుగులు నడిచి ముందుకెళ్తే అఖండ గోదావరి గట్టు అన్నాడు పూర్ణ. తెలుసు అన్నాడు శంకర్రావు. దాని దిగువలో శ్మశానం. దానికి కాస్త దూరంలో 5 ఎకరాల కొబ్బరి తోట అమ్మకానికి వచ్చింది. కొంటావా అన్నాడు పూర్ణచంద్రరావు. ఏదో బట్టల వ్యాపారం చేసుకునేవాణ్ణి, నాకెందుకు అయ్యన్నీ అంటున్న శంకర్రావు మూతికి చేయడ్డెట్టేసిన పూర్ణ, జీవితం అంటే సంపాదించి వయసు అయిపోయాక పిల్లలకిచ్చి చచ్చిపోవడం కాదు. మానవ జన్మ ఎత్తినందుకు సంపాదించింది ముందు మనం అనుభవించాలి అంట చాలాసేపు చాలా బలంగా మాట్లాడి మాట్లాడి శంకర్రావులో ఒక మార్పు తీసుకొచ్చాడు. ఆ 5 ఎకరాల స్థలం కొనిపించి దాని మధ్యలో ఒక గెస్ట్ హౌస్ కట్టించాడు. కడియపు లంక నుంచి రకరకాల పూల మొక్కలు, పళ్ళ మొక్కలు తెప్పించి పాతించి ఒక ఉద్యానవనం, మధ్యలో ఒక విలాస మందిరంలా తయారు చేస్తున్నాడు పూర్ణ. అదంతా శంకర్రావుకి కొత్త అవడంతో జరుగుతున్నదంతా
వాళ్ళ ఊరి గంగరాజ్ టూరింగ్ టాకీస్లో సినిమా రీల్లాగా చూస్తున్నాడు. గెస్ట్ హౌస్ కట్టి దాన్ని ఓపెనింగ్ చేయించడంతో అవ్వలేదు. ఒకరోజు ఒక ఫుల్ బ్రాందీ బాటిల్ తెచ్చి పొడుగాటి గాజు గ్లాసులో చాలా తక్కువ పోసి మిగతాది నీళ్లతో నింపి నెమ్మదిగా పుచ్చుకో, స్వర్గం కనబడద్ది అన్నాడు పూర్ణ. అలా పుచ్చుకోవడం మొదలెట్టిన శంకర్రావుకి నిజంగానే స్వర్గం కనిపించింది. అంతకుముందు తనెప్పుడూ ఎరగని స్వర్గం కళ్ల ముందు కనబడింది. ఎప్పుడూ మాణిక్యం నోట్లో వేసుకుని మాట్లాడే పూర్ణ ఎలాగుంది అన్నాడు. చాలా బాగుంది కానీ నువ్వు నవ్వలేదేంటి సోదరా అన్నాడు నూలు శంకర్రావు. గుట్క పెగ్గు పెగ్గుకి మధ్య ఈ పొట్లం ఒకటి వేసుకుంటే ఇంకా మజాక ఉంటుంది అన్నాడు. ఏది ఒకటి చింపి అంటే ఇచ్చాడు పూర్ణ. మందు గుటకేశాక గుట్కా వేసుకున్న శంకర్రావు బాగా ఎక్కేయడంతో పడిపోయాడు. కానీ మర్నాడు మందు మొదలెట్టాక మళ్లీ గుట్కా కావాలనిపించింది. కొన్నాళ్లకి ఎన్నో గంటల పాటు బాగా డైల్యూట్ చేసిన బ్రాందీ తాగడం, ఒక్కో పెగ్గుకి మధ్యలో గుట్కా నవలడం. పూర్ణను పిలిచిన శంకర్రావు స్వర్గం అంటే ఎలాగుంటుందని నాకు తెలదు సోదరా అన్నాడు రోజు. పెళ్లి కానీ ఆ శంకర్రావు గెస్ట్ హౌస్కి పొద్దుయ్యాక ఆడమనిషిని పంపించడం మొదలెట్టాడు పూర్ణ. మొదటి నెలంతా ఒక మనిషే, ఆ తర్వాత వారానికో మనిషి, ఆ తర్వాత రోజుకో మనిషి. ఇలా తాగుడు ఆడవాళ్ల గొడవల్లో పడిపోయిన శంకర్రావు ఆమత్తులోనే షోరూమ్స్ ఇన్ఛార్జీలకు ఫోన్ చేసి మాట్లాడి చిన్న తేడా వస్తే నానా మాటలు అనేసేవాడు. చిన్న పొరపాటుకి బండబూతులు తిట్టేవాడు. దాంతో తన దగ్గర పనిచేసే కాశీ ఆవులు లాంటి మనుషులంతా పశువుల్ని బలేసే కటికోళ్లలా తయారైపోయి తన షాపుల నుంచి మేసేయడం మొదలెట్టారు. ఇంకో పక్క నుంచి చూస్తే అంతా పూర్ణ అని పిలిచే పూర్ణచంద్రరావు రకరకాల కాగితాల మీద సంతకాలు చేయించేసుకుంటున్నాడు శంకర్రావుతో. దాంతో తాతపూడి నూలు నూకరాజు వారి బట్టల షోరూంలన్నీ సకాలంలోనే మూతబడిపోయాయి. మాడి మసిపోయిన శంకర్రావు కట్టుబట్టలతో వాళ్ల తాతపూడి తిరిగొచ్చేశాడు. ఇంట్లో ఊళ్ళో ఎక్కడ చూసినా తన మీద చాలా చిన్నచూపు. తన వెనకాలే తన గురించే మాట్లాడుకుంటున్నారు. మామూలుగా కాదు, పరమ చండాలంగా, అలా ఎలా కాదు, పరమ అసహ్యంగా. రాములోరు గుడెరు మీద కూర్చుని పేపర్లో చదివిన వార్తలు చుట్టూ ఉన్న జనాలకు చెప్పే బిక్కిన అబ్బుల్ చౌదరి గారు చాలా అసహ్యంగా మాట్లాడి ఆఖరిలో ఈడు గోదాట్లో ములిగి చావకుండా మళ్లీ ఊళ్ళో ఎందుకు తిరుగుతున్నాడు అనడం తను విన్నాడు. కొన్నాళ్లు గడిచాయి. ముందు గొయ్యి వెనక నుయ్యిలాగుంది తన పరిస్థితి. ఆఖరి సూర్యాస్తమయం చూసి గోదాట్లో దూకి చచ్చిపోదామన్న నిర్ణయానికి వచ్చిన నూలు శంకర్రావు ఈ సాయంత్రం ఇక్కడికొచ్చాడు. అలా గడిచిన రోజులు గుర్తు చేసుకున్న శంకర్రావు గోదావరి కేసు చూశాడు. అందమైన సూర్యుడు ఆరెంజ్ రంగులో అస్తమించి 5 నిమిషాలయ్యింది. చలిగాలి ఊపు పెరిగింది. చీకటి చిక్కబడింది. కాస్త దూరంగా ఉన్న ఊరు మాటు మణుగుతుంది. లేచి ఇక గోదాట్లోకి దూకేద్దామనుకుంటున్న టైంలో ఒక మనిషి వచ్చి తన పక్కన చతికిలబడ్డాడు. ఈ టైంలో ఈడెవడా అనుకుంటా ఆ మనిషినే తేరుపార చూస్తున్నాడు శంకర్రావు. తెల్లగా పొడుగ్గా ఉన్నాడు. గ్లాస్కోలాల్చి పంచే కట్టుకుని ఉన్న ఆ మనిషి వయస్సు 65 ఉంటాయి. పిచ్చిగా చిత్రంగా చూస్తా విచిత్రంగా నవ్వుతున్నాడు. ముఖం నిండా పులుముకున్న నవ్వు, నిండు చందమామలాంటి నవ్వు. ఎన్ని కోట్లిస్తే దొరుకుతుంది మిత్రమా ఇంత చక్కటి వాతావరణం అన్నాడాయన. అవునవును అని పొడిగా అన్న శంకర్రావు లేచి కొంచెం ముందుకు నడుస్తుంటే వెనకబడ్డాడా ముసలాయన. కాస్త ఇబ్బంది పడ్డ శంకర్రావు ముందు నాకు కొంచెం పనుంది, నా కూడా రాకండి అన్నాడు. నీ పనేంటో నాకు చెప్పకూడదా అంటా నవ్వాడాయన. ఎంతసేపైనా ఆయన కదలడం లేదు. చాలా విసుగొస్తుంది శంకర్రావుకి. చద్దామని నేను చూస్తుంటే ఈడేంటిలాగా అంటా విసుక్కుంటున్నాడు. రకరకాల ప్రశ్నలు వేస్తున్నాడు ఆయన. ముందేదో పనుందంటున్నావు, ఏం పని, ఎందుకు అంటున్నాడు. చాలా చిరాకొచ్చేస్తుంది శంకర్రావుకి. చావడానికి అన్నాడు విసుగ్గా. గుండెలు గుభిల్లుమన్న ముసలాయనకి చావడానిక? మనల్ని మనం చంపుకోవడం ఎంత పాపమో తెలుసా? అసలు ఎందుకు చావాలనుకుంటున్నావు అన్నాడు. చెప్పనుగాక చెప్పను అరిచాడు శంకర్రావు. వెన్నెల్లో గోదావరి మెరుపులాగా నవ్విన ఆయన శంకర్రావుని మాటల్లో పెట్టి కథంతా జాయిగా లాగేశాడు. అంతా విన్న ముసలాయన, నువ్వు తిరిగి నీ వ్యాపారాలు మొదలెట్టాలంటే ఎంత పెట్టుబడి కావాలి అన్నాడు. 50 లక్షలు కావాలి అన్నాడు. 50 లక్షలు నీకు ఇస్తే ఎన్నాళ్లలో తిరిగి నాకు ఇవ్వగలవు అన్నాడా ముసలాయన. 1 సంవత్సరం తర్వాత ఇదే రోజు ఇదే టైంకి ఏ నువ్వు గానిస్తావా అన్నాడు వెటకారంగా. పిల్లగాలికి కదిలే నీళ్లల్లో నిండు చంద్రుళ్ళ నవ్వేసిన ఆయన లాల్చీ జేబులోంచి చెక్కుబుక్కు తీసి రాసి చింపి శంకర్రావుకి ఇస్తూ 50 లక్షల చెక్కిది, వడ్డీ అక్కర్లేదు, 1 ఏడాది తర్వాత ఇదే టైంకి ఇక్కడికే తెచ్చివ్వాలి, మాట తప్పకూడదు అంట అందించాడు. ఆ చెక్కు అందుకున్న శంకర్రావుకి అది కలో నిజమో అర్థం కాకుండా పోయింది. చెక్కు మీద చూశాడు. అక్షరాలా 50 లక్షలు. అయ్యా మీరెవరు అన్నాడు శంకర్రావు వణుకుతున్న కంఠంతో. నవ్వుతానే ఉన్న ఆ పెద్దాయన, చెప్పను,
ఏడాది తర్వాత ఇదే టైంకి వస్తాను అని వెనక్కి తిరుగుతుంటే చెక్కు కింద సంతకం చూశాడు శంకర్రావు. కంటిపూడి ఆనంద గజపతిరావు బహద్దూర్ అనుంది. అంతే, పెద్దగా అరుస్తా ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఇలాంటి పనులంటే నాకు చాలా అసహ్యం, వెళ్ళి చెక్కు మార్చుకుని వ్యాపారం మొదలెట్టు అని చెప్పెళ్ళిపోయాడు ఆ పెద్ద ఆయన. ఎప్పటికో తేరుకున్నాడు శంకర్రావు. అయితే తాతపూడి జమీందారు గారు ఈ విధంగా దర్శనమిచ్చి ఆదుకున్నారా నన్ను? రూపాయి కాదు, పాపాయి కాదు, ఏకంగా 50 లక్షలు. అదృష్టం కాళ్ళకు అడ్డం పడ్డం అంటే ఇదేనేమో ఆలోచిస్తున్న శంకర్రావుకి ఒక ఆలోచన తట్టింది. గన్లో బుల్లెట్లు ఉంటే ఎంతో ధైర్యం, వాటిని ఏ గాల్లోకో పీల్చేసి గన్ ఖాళీ చేస్తే గన్ మనకి ఏమాత్రం ధైర్యాన్ని ఇవ్వదు. డబ్బు కూడా అంతే, అది మన దగ్గర ఉన్నంత వరకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఖర్చే మన చేతుల్లోంచి వెళ్ళిపోతే దాంతోపాటు మనకున్న ధైర్యం కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ చెక్కును క్యాష్ చేయను, ఈ డబ్బును వాడుకోను, నా దగ్గర 50 లక్షలుందన్న ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళి వ్యాపారం మొదలెడతాను అనుకుంటా ముందుకు కదిలాడు. రాజమండ్రి వెళ్ళి కొందరు మిత్రులను కలిసి జరిగిందంతా తను అనుకుంటున్నది చెప్పి నా చెడు అలవాట్లని ఈ జన్మకి పక్కన పెట్టి మళ్ళీ వ్యాపారాలు మొదలు పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. ఆ పూర్ణాగాడి లాంటి వదిలేస్తే అదే చాలు అన్నారు అతని మిత్రులు. వదలడం కాదు, వాణ్ణి ఎప్పుడో మర్చిపోయాను అంటా కొట్టేశాడు నూలు శంకర్రావు. శంకర్రావులో మార్పును బాగా నమ్మిన వాళ్ళు, కానీ నీ వెనకాల మేమున్నాం, ఏం సాయం కావాలంటే చేస్తాం అన్నారు. వాళ్లలో పోతరాజు అనే మిత్రుడు, తాడి తోటలో మా షాప్ ఒకటి ఖాళీగా ఉంది, అడ్వాన్స్ వద్దు, అద్దొద్దు, దాంట్లో మొదలట్టు వ్యాపారం అన్నాడు. బొంబాయి, అహ్మదాబాదు, సూరత్తు వెళ్లిన శంకర్రావు సరాసరి బట్టల మిల్లుల ఓనర్స్ని కలిసి జరిగిందంతా చెప్పి వాళ్ల తాతపూడి జమీందారు గారు ఇచ్చిన చెక్కు చూపించి, నాకు మీరు సాయం చేస్తే మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. గతంలో ఎంత నిజాయితీగా డబ్బులు కట్టాడో గుర్తు చేసుకున్న ఆ బట్టల మిల్లుల యజమానులకి బాగా నమ్మకం కలిగింది శంకర్రావు మీద. వెంటనే ప్రారంభించు, మేము 100% క్రెడిట్ పంపిస్తాం అని హామీ ఇచ్చారా మిల్లుల యజమానులు. ఈసారి ఒక కొత్త టెక్నిక్తో వ్యాపారం మొదలెట్టాడు శంకర్రావు. మిత్రుడు పోతరాజు ఇచ్చిన షాపు గోడలకు తెల్లసున్నం వేయించి నేల మీద తొంగచాపలు పరిచి మిల్లుల నుంచి వచ్చిన బేళ్లను విప్పి ఆ బట్టల తానుల్ని గోడలకు చేరేసి వ్యాపారం మొదలెట్టాడు. ఒక ప్యాంప్లెట్ ప్రింట్ చేయించి షాపు ఓపెనింగ్ రోజున డైలీ పేపర్ల మధ్య దాన్ని పెట్టించాడు. ఉదయమే ప్రతి వాళ్ళింటికి వెళ్లిన న్యూస్ పేపర్ మధ్య ప్యాంప్లెట్ మీద ఇలా రాసుంది, తాతపూడి నూలు నూకరాజు వారి బట్టల షాపు, ఇది రీఓపెన్ అయింది. ఇప్పుడు మా షాపుకి ఒకప్పట్లా డెకరేషన్ లేదు, హంగులు అర్భాటాలు లేవు, వచ్చిన కస్టమర్స్కి కూల్ డ్రింక్సు కాఫీలు లేవు, దీపావళి సంక్రాంతి బంపర్ డ్రాలు లేవు, పండగల డిస్కౌంట్లు అసలే లేవు, టీవీల్లోనూ న్యూస్ పేపర్లోనూ పబ్లిసిటీ లేదు. ఎందుకంటే ఇవన్నీ ఏ బట్టల షాపు ఓనరు సొంత డబ్బులతో ఖర్చు పెట్టాడు, ఆ ఖర్చంతా మీకమ్మే బట్టల మీద వేసేసి అమ్మడం జరుగుతుంది. అప్పుడే కాదు, ఎప్పుడూ అంతే. ఇప్పుడు మేము మిల్లు వాళ్ళు మాకిచ్చే రేటు మీద రూపాయికి 5 పైసలు లాభం వేసుకుని ఇచ్చేస్తున్నాం. ముందు ఊళ్ళో షాపులు తిరిగి రేటు చూసుకున్నాక మా షాపుకి రండి, రేట్లలో తేడా తెలిసాకనే మా కొట్లో కొనండి. ఓపెన్ చేసిన రోజే కొట్లో ఉన్న సరుకంతా అయిపోయింది. మర్నాడే మిల్లుల వాళ్ళకి డీడీలు తీసి పంపించేశాడు నూలు శంకర్రావు. తాడి తోటలో ఏ బట్టల కొట్లో లేని జనం శంకర్రావు కొట్లో ఉంటున్నారు. లోపలికొచ్చిన మనిషి కూర్చోవడానికే చోటు ఉండటం లేదు, నిలబడే రెండు రకాల్లో ఒకటి చింపించుకుని డబ్బులు కట్టెళ్ళిపోతున్నారు. ద్వారపూడి, మెండపేట, పసలపూడి, రామచంద్రపురం, యానాం, ద్రాక్షారామం, వేళంగి, ఎండమూరు, నడకుదురు, కరప, కాకినాడ, తర్వాత దిగువ గోదావరిలో ప్రతి చిన్న గ్రామంలోనూ తాతపూడి నూలు నూకరాజు వారి బట్టల దుకాణం ఓపెన్ అయిపోయింది. రాత్రి పగలనక ప్రతి షాప్కు వెళ్తూ అక్కడ మంచి చెడ్డా చూస్తున్న శంకర్రావు అసలు నిద్రపోవడం లేదు. అతని తిండి నిద్ర అతను ప్రయాణం చేస్తున్న నల్లరంగు స్కార్పియో వ్యాన్లోనే. అయితే ప్రతిరోజు తెల్లవారుజాము తన పూజ గదిలో గంట పూజ చేసుకుందే కదలడు. తను పూజ చేసేది దేవుళ్ల పటాలకు కాదు, వాళ్ల తాతపూడి జమీందారు గారైన కంటిపూడి ఆనంద గజపతిరావు బహద్దర్ వారిచ్చిన ఆ 50 లక్షల చెక్కుకి. 11 నెలలు గడిచాయి. దిగువ గోదావరి ఊళ్లలో నూలు శంకర్రావు పెట్టిన బట్టల షాపులు బొర్రా గుహల్లో వెలిగించిన ఆముదం కాగడాల్లాగా వెలిగిపోతున్నాయి. క్షణం తీరుకుండడం లేదు శంకర్రావుకి. జీవితం ఏంటో బాగా అర్థమవుతుంది ఇప్పుడు. జీవితం ఇంత రుచిగా ఉంటుందా అని ఇప్పుడే అనిపిస్తుంది. ఇందుకు కారణం ఆ మహానుభావుడే, మా తాతపూడి జమీందారు వారే అని ఎప్పుడూ తలుచుకుంటున్నాడు ఆయన్ని. ఏ పని మొదలెట్టినా ముందు ఆయన్నే స్మరించుకుంటున్నాడు. 7 ఏళ్ళు అయిపోయింది. ఆ రోజు నవంబర్13, పూజగదిలోంచి తీసిన ఆ చెక్కుని, తనకెంతో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన ఆ చెక్కుని నీలం రంగు ముఖమల్గొడ్డ సంచిలో భద్రంగా పెట్టుకున్న నూలు శంకర్రావు
బయలుదేరాడు. గోదావరి గట్టుని ఏటిగట్టు అంటాం మేము. ఆ ఏటిగట్టుని ఆంచున్న తాతపూడి వాటర్ పంపింగ్ స్కీమ్ బిల్డింగ్ దగ్గర ఆగింది శంకర్రావు స్కార్పియో వ్యాన్. డోర్ తీసుకుని దాంట్లోంచి దిగిన శంకర్రావు వాళ్ల తాతపూడి జమీందారు గారి కోసం చూస్తున్నాడు. ఆ సాయంత్రం చల్లగాలి హాయిగా వీస్తుంది. నిద్రగన్నేరు కొమ్మల్లోంచి టవరకాకి టార్కీ టార్కీ అంటా అరుస్తోంది. గోదావరికి అవతలొడ్డు ఇటుకబట్టీల్లోంచి పొగలు అందంగా వస్తున్నాయి. దూరంగా ఉన్న ఊరి గుడిగోపురం మీద స్పీకర్లోంచి ఎందు దాగి ఉన్నావో బృందావిహారీ పాట వినిపిస్తోంది. ఆకాశంలో అస్తమించబోయే సూర్యుడు నారింజపండు రంగులోనే కనిపించాడు. ఇంతసేపు ఆగిన గాలి ఒక్కసారి వీయడం మొదలెట్టింది. ఆపద్బాంధవుడు ఆగర్భ శ్రీమంతుడు అయిన వాళ్ల తాతపూడి జమీందారు కంటిపూడి ఆనంద గజపతిరావు బహద్దూర్ గారు ఏటిగట్టు దిగువ పచ్చిక దుబ్బుల్లోంచి వస్తా కనిపించారు. దగ్గరికొచ్చి తన ముందు నిలబడ్డ వారిని చూసి చూడగానే అమాంతంగా కిందకొంగి ఆయన పాదాలకు నమస్కారం చేసుకున్న నూలి శంకర్రావు, "మీరు మనిషి కాదు బాబు గారు. పసలపూడి రాజేశ్వర స్వామి, ద్రాక్షారం భీమేశ్వర స్వామి, కోటిపల్లి ఈశ్వర స్వామి, మీరే నన్ను కాపాడారు" అన్నాడు. అతని శిరస్సు మీద తన కుడిచేయి వేసిన జమీందారు గారు "దీర్ఘాయుష్మాన్ భవ" అన్నారు. ఈ ఏడాదిలో జరిగిందంతా చెప్పిన శంకర్రావు తన ఆత్మవిశ్వాసం గురించి వారికి స్పష్టంగా చెప్పి వారిచ్చిన చెక్కు తిరిగి వారికే అందజేసి మరోసారి వారి పాదాలని కళ్ళకద్దుకుని "సెలవబాబయ్య" అంటా తన స్కార్పియో వెనక్కి వెళ్ళిపోయాడు నూలి శంకర్రావు. వెళ్ళిపోతున్న నూలి శంకర్రావు వ్యాన్ని చూశాక తన చేతుల్లో ఉన్న ఆ చెక్కును చూసుకుంటా ఆ ఏటిగట్టు మీద నడుచుకుంటా వెళ్తున్న తాతపూడి జమీందారు వారి పక్కన ఒక మెటాడార్ వ్యాన్ ఆగింది. దాంట్లోంచి దిగిన పెనుకేరు పిచ్చాసుపత్రిలో డాక్టర్లు, నర్సులు నడుచుకుంటా చెక్కును చూసి నవ్వుకుంటా వెళ్తున్న ముసలి జమీందారు గారిని పట్టుకుని పెడరెక్కలు విరిచి ఎత్తికెళ్లి మెటాడార్ వ్యాన్లో కుదేశారు. ఆ ముసలాయన తాతపూడి జమీందారు గారు కాదంట, ఆయంది దిగువ గోదావరి గ్రామమైన కోలంక రాజుగారు. నిజాయితీపరుడైన ఆయన లోకంలో సమస్యల గురించి తెగ ఆలోచించడం వల్ల పిచ్చోడైపోయాడంట. ఇసుక ర్యాంపు కాంట్రాక్టర్ అయిన కొడుకు చెక్బుక్ను దొంగతనం చేసి దిగువ గోదావరిని తిరుగుతా బాధల్లో ఉన్న వాళ్ల అవసరాలు కనుక్కుని తాతపూడి జమీందారునని చెప్పుకుంటా ఇలా చెక్కులు రాసిచ్చేస్తుంటాడంట. దయచేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి. వీడియో లింకును అందరితో పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి. ధన్యవాదాలు. మీ పున్నమరాజు.